ప్రభుత్వం వద్దన్న ప్రభుత్వం వద్దనుకున్న అధికారులు సహకరిస్తారో సహకరించరో అని ఎన్ని అనుమానాలు, అది పట్టుదల అనుకోవాలో మొండి పట్టుదల అనుకోవాలో, నిర్వహించాలి అనుకున్నారు నిమ్మగడ్డ గారు నిర్వహించేశారు, అంటే అది ఆయన సక్సెస్ మనం ఇందులో ఏమన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వాన్ని దారికి తెచ్చారు. అంటే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి గ్యాప్ దాన్ని సరిగ్గా వాడారు. ఈయనుండగా ఎన్నికలు నిర్వహించకూడదని అధికారపక్షం భావించింది, నేనుండగానే నిర్వహించాలని వీళ్ళు అనుకున్నారు. అది ఈయన కోరిక నెరవేరింది, అది జ్యుడిషియరీ వల్ల ప్లస్ ఈయన రాజ్యాంగబద్ధ వ్యవస్థ వల్ల. ఆ విషయంలో ప్రభుత్వానికి సాధ్యం కాలే, ఫెయిల్ అయింది. వాళ్ళకున్న సర్వశక్తులు వడ్డుదాం అనుకుంటే ఆ వడ్డేదేదో ఎన్నికల్లో వడ్డాలి కానీ రాజ్యాంగ వ్యవస్థలు జోలికి పోకూడదు అన్నటువంటి సంకేతం ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఈయన సక్సెస్ అయ్యారు. అది ఆ రూట్లో చూస్తే నిమ్మగడ్డ గారు తన టోటల్గా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి శక్తిని అంతా వాడి సక్సెస్ అయ్యారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాలకు మించి మితిమీరిన అధికారాలు ఉపయోగించారు అనే కామెంట్స్ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి అంటే జోగి రమేష్ గారికి ఇచ్చిన నోటీసులు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి, తాజాగా కొడాలి నాని గారికి ఇచ్చిన నోటీసులు కానీ పరిధి దాటారా అనే ఇంకా భావించాలా, లేదంటే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగానే ఆయన ఉన్న అధికారాలను ఉపయోగించుకున్నారా? తప్పేం లేదు, ఇద్దరికీ సమానంగా. అక్కడ మళ్ళీ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలో జ్యుడిషియరీ ఏం చెప్పింది, ఆయన ఇచ్చిన ఆదేశాలు తప్పులేదు, మాట్లాడకూడదు. ఎవరి మీద? ఎన్నికల కమిషనర్ మీద మాట్లాడకూడదు, ఎన్నికల కమిషన్ మీద మాట్లాడకూడదు. అది ఆయన కోరుకున్నది జరిగింది. సేమ్ టైం ఈయన అతిగా ప్రవర్తించింది టోటల్గా వాళ్ళని బ్లాక్ చేయమని, ఇంట్లో నిర్బంధించమని ఆయనది, తర్వాత ఇటు నానీది కానీ ఇట్లాంటి అయ్యి ఆపింది. అంటే ఈయన శృతి తప్పినప్పుడు ఈయనకు కూడా అదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే పెద్దిరెడ్డిని కూడా అంతే కదా, పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమన్నారు, దీని మీద కేసు పెట్టమన్నారు. కాబట్టి ఆటట్లో ఏమి కోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదా. కాబట్టి విచక్షణాధికారానికి మించి మితిమీరిన అధికారాలు ఉపయోగించారా, లేదంటే అది ఆయన అధికారాల్లో భాగంగానే మనం చూడాలి? ఆయన కొంత ఇద్దరు ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వము అనుభవ రాహిత్యంతో ఉంది, ఎన్నికల కమిషనర్ అనుభవ రాహిత్యంతో ఉన్నారు. ఇద్దరు పాఠం నేర్చుకున్నారు ఇక్కడ కోర్టు ద్వారా. కోర్టు ద్వారా అంతే. అంటే వ్యవస్థలలో అనుభవం ఉన్నోడికే ఓటేయాలంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు తప్పించి దేశంలో ఎవరికి ఓటేయకూడదు, ఆ తర్వాత బీజేపీ కమ్యూనిస్టులకే వేయాలి ఓట్లు, ఇంకెవరికి వేయకూడదు. అప్పుడు డెమోక్రసీకి ఇంక అర్థం ఉండదు, ఓన్లీ సీనియర్లు తాతలు ముత్తాతలే వచ్చి పోటీలు చేయాలి. కానీ పబ్లిక్ ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఆ కొత్తదనంలో జగన్కి వచ్చింది, పవన్కి వచ్చింది, లేకపోతే నిమ్మగడ్డ లాంటి వాళ్ళకి అధికారిక అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు తమ అధికారాన్ని ఎక్కువగా ఊహించుకుంటే నిమ్మగడ్డ ఆపారు, తమ చేతిలో ఉన్న పవర్ని ఎక్కువగా ఊహించుకుంటే జగన్ని ఆపారు. అదే రాజ్య మన స్వీట్నెస్ ఆఫ్ డెమోక్రసీ, చక్కటి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో. ఈ వ్యవస్థలు దారి తప్పితే ఇంకొక వ్యవస్థ ముట్టిగా వేస్తుంది. అది ఇద్దరికేసి ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి అధికారాలు ఉన్నాయో నేర్పింది.